నమస్తే నేను మీ చండ్ర చంద్రశేఖర్ ఈ నేను విడాకులు అనే టాపిక్ మీద నా అభిప్రాయాలను తెలియజేద్దాం అనుకుంటున్నాను మన భారతీయ సంప్రదాయంలో విడాకులకి ఒక క్రతు పెట్టలేదు అన్నిటికీ ఏదో ఒకటి పెట్టారనమాట అంటే అన్ని శుభ అశుభ కార్యాలకు కూడా ఏదో క్రతు పెట్టారు కానీ ఈ విడాకులు అనే దానికి మాత్రం మన వాళ్ళు ఏ క్రతువు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే మన వాళ్ళు ఎవరు కూడా ఈ విడాకులు అనేది ఒక వాంఛనీయమైన విషయంగా లేదా అనివార్యమైన విషయంగా గమనించలేదు కాలానికి మోడర్న్ వ్యవస్థలో విడాకులు అనేది ఒక భాగం అయిపోయింది అయితే ఇది సర్వజనీయమైందని అనుకోవద్దు కొంతమంది సెలబ్రిటీలు లేదా సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు ఈ విడాకులు తీసుకోవడం వల్ల విడాకులు అనేది ఆమోదయోగ్యమైన విషయమే అన్నట్టుగా సాధారణమైన ప్రజలు భావిస్తున్నారు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సెలబ్రిటీసు వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ కంఫర్టు అది సాధారణమైన మనుషులకు వర్తించదు కారణం ఏంటంటే వాళ్ళు పనిచేసే ఏరియానే డిఫరెంటు దాన్ని మీరు గమనించండి ఆ సెలబ్రిటీ తీసుకున్నాడు కదా నేనెందుకు తీసుకోకూడదు అనుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే ఉంటుంది మరొకటి కొంతమంది ఆడవాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్ర్యం మాకు హక్కు లేదా అంటారు ఖచ్చితంగా వీళ్ళందరికి హక్కు ఉంది ఆ ఉన్న విషయాన్ని మగవాళ్ళు గమనించాలి మగ మనిషికి ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది చాలా మంది మగవాళ్ళు ఏంటంటే నేను పని చేస్తున్నాను సంపాదిస్తున్నాను నువ్వు ఇంట్లో ఉంటున్నావు అనే భావంతో ఉంటారు చాలా మంది కాదు కొద్ది మంది మనుషులు అలా ఉంటారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బయటికి వెళ్లి వర్క్ చేసి సంపాదించే దానికన్నా స్త్రీలు ఇంట్లో ఉండి ఆ వంట వార్పు లేదా పిల్లల్ని సంరక్షించుకోవటం అవి కాకుండా కూడా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలన్నీ నిర్వర్తించడం అనేది చాలా కత్తిమీద సాము చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఇంత వర్క్ చేసే వాళ్ళకి శాలరీగా ఇచ్చేటట్టు అయితే బయట మనం సంపాదించే దానికన్నా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అలా శాలరీ లెక్క కట్టుకునే అవసరం లేదు ఎందుకంటే ఏ రూపాయి సంపాదించేవాడిదైనా భర్త సంపాదించినా అది భార్య కూడా అందులో సగం హక్కున్నట్టే విడాకులు అనేది అవసరమైన విషయం కాదు అనివార్యమైన విషయం కాదు కొంతమందికి అనివార్యం కావచ్చు అసలు విడాకులు తీసుకునే అవసరం అగత్యం ఎక్కడొచ్చింది మీరు పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చింది మొదట పెళ్లి చేసుకునే ముందే మనం ఎదుటి వాళ్ళని లోపాలతో సహా ప్రేమించగలమా అడ్జస్ట్ అవ్వగలమా ఆ విషయం చూసుకోండి ఆ విషయం చూసుకోకుండా పెళ్లి చేసుకోవటం తర్వాత విడాకులు తీసుకోవటం దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయటం అది చాలా అవసరం లేని వ్యవహారం ఇక్కడ విషయం ఏంటంటే వెయ్యి అబద్దాలడైనా ఒక పెళ్లి చేయమంటారు అసలు అబద్ధం ఏంటంటే ఇదే పెద్ద అబద్ధం అసలు అబద్దాలతో పెళ్లి చేస్తే ఆ తర్వాత ఆ కాపురాలు ఎలా ఉంటాయి ఇబ్బందికరంగా ఉంటాయి అందుకని అబద్ధ పెట్టి పెళ్లి చేయటాలు ఇలాంటి పాత చింతకాయ పచ్చడి సామెతలను పెట్టుకొని పెళ్ళిళ్ళు చేయమాకండి శోచనీయమైన అంశం ఏంటంటే జాతకాలు కలిసి నేను పెళ్లి చేస్తారు ఈ జాతకాలు పిచ్చి మానుకోండి జాతకాలు కలిసి నేను పెళ్లి చేసి వాళ్ళిద్దరికి కంపర్టబిలిటీ ఉందో లేదో చూడకుండా ఆ తర్వాత వాళ్ళు తన్నుకుంటే మీరు మధ్యలో వెళ్ళి పంచాయతీలు చేయమాకండి కాబట్టి జాతకాలు అబద్ధాలు ఇలాంటివి పక్కన పెట్టి వాళ్ళిద్దరిని స్వేచ్ఛగా మాట్లాడుకునివ్వండి కుటుంబాలు కూడా మాట్లాడుకోండి మీ కుటుంబానికి ఒక రాజ్యాంగం ఉంటుంది అవతల వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు మీ అభిప్రాయాలు కలుస్తాయా ముఖ్యంగా పిల్లల అభిప్రాయాలు కలుస్తాయా ఇలాంటి విషయాలన్నీ కూడా మొదటగా చూసుకొని అవన్నీ కలుస్తాయి వీళ్ళు పది కాలాల పాటు చక్కగా కాపురం చేయగలుగుతారన్న తర్వాతనే పెళ్లి చేయండి అంతేగాని తొందర తొందరగా పెళ్లి చేసి ఏదో ఉన్నతమైన సంబంధం వెళ్లిపోతుందని ఆ ఉన్నతమైన సంబంధం అనేది డబ్బు పరంగానో హోదా పరంగానో కాదండి వాళ్ళ హృదయాలు ఉన్నతంగా లేవో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది పెళ్లి చెడిపోవడంలో ఆర్థిక పరమైన అసమానతలు ఇబ్బందులు కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఈ పిల్లాడు అంటాడు మా అమ్మను చూసుకోదండి అంటాడు మీ అమ్మను చూసుకోవడానికో మీ నాన్న చూసుకోవడానికో అమ్మాయి మీ ఇంటికి రాలేదు మీ అమ్మను చూసుకోవడానికి మీ నాన్న చూసుకునే అవసరం వచ్చిందంటే మీరు పెళ్లికి ముందే మాట్లాడుకోండి మా అమ్మను చూసుకోవాలి మా నాన్న చూసుకోవాలని వాళ్ళకి అది ఇష్టమైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా మీరు పెళ్లి చేసేటప్పుడు ముందుగానే అవతల వాళ్ళ పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితుల్లో మన అమ్మాయి ఎమడగలుగుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి అలా కాకుండా పెళ్లి అమ్మ తొందరగా పెళ్లి చేస్తే బాగుండు మంచి సంబంధం పోతుందని ఆ హడావుడి చేసి పెళ్లి చేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది కొంతమందిలో భార్య భర్త మాట్లాడుకోకుండా థర్డ్ పర్సన్కి ఈ విషయాలు చెప్పి అలవాటు ఉంటుంది ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే భార్య భర్త కాబట్టి ఈరోజు తనుకుంటారు రేపు బాగుంటారు లేదా ఈరోజు మాట అనుకుంటారు రేపు బాగుంటారు కానీ ఆ మూడో వ్యక్తికి ఈ విషయాలు చెప్పటం వల్ల మీరు అందులో నుంచి వెనక్కి రాలేరు అబ్బాయి ఒక దెబ్బ కొట్టాడు అమ్మాయి ఒక మాట అన్నది వాళ్ళు వాళ్ళైతే అడ్జస్ట్ అవుతారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అవ్వరు కొంతమంది కంప్లైంట్ ఏంటంటే ఆయన నన్ను కొడుతున్నాడు అంటారు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది లేదా మా నన్ను తిడుతుంది అది మీ శృతి మించిన తిట్లు తిడుతుంది లేకపోతే కొడుతుంది అంటారు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది మొదటి తిట్టు మొదటి మాట మొదటి దెబ్బ అప్పుడే మీ ఆత్మగౌరవాన్ని మీరు ప్రదర్శిస్తే ఇష్యూస్ రావు అసలు ఆ కొట్టుకోవడాలు తిట్టుకోడాలు ఏంటి మొదట మాట్లాడుకోండి ఎప్పుడు మాట్లాడుకోవాలి పెళ్లికి ముందే భవిష్యత్తులో ఈ పరిస్థితి వస్తే నువ్వు ఎలా ఉంటావని మనసు విప్పి వివరంగా మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి నేను వివాహం అంటే చాలా గొప్పది పవిత్రమైంది అందువల్ల విడాకులు తీసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు నిజంగా వివాహం అనేది చాలా గొప్పది పవిత్రమైంది అయితే ఎందుకు చేసుకుంటున్నారు పెళ్ళి పది కాలాల పాటు కలిసి ఉందామని లేదు మధ్యలో ఏదైనా పాపప్ అయింది మీరు ముందు గమనించిన విషయం బయటకు వచ్చింది ఎలా రాజీ చేసుకోవాలి చాలా ధర్మంగా ఉండండి ముఖ్యంగా ఈ వివాహాలు విడాకుల దాకా దారి తీయటానికి ఏ అంశాలు కారణమవుతాయో చెప్పుకుందాం మనం ఈ అంశాల్లో ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ అవ్వకపోవటం ఒకటైతే రెండోది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకపోవటం చాలామంది చాలా విషయాలు బయట మాట్లాడతారు కానీ ఇంట్లో భార్య భర్త తమ మధ్య వచ్చే విషయాలు తమ ఆంతరికమైన విషయాలు మాట్లాడుకోరు అవి మాట్లాడుకోకుండానే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి ఆవిడ అనుకుంటుంది మా ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసి చేసావా అని అడిగితే నేను ఎంత సంతోషిస్తాను అనుకుంటుంది అనుకుంటాడు నన్ను నువ్వంటే నాకు ఇష్టమనో లేకపోతే నువ్వు ఆ డ్రస్సులో బాగున్నావనో తను ఒక పొగడ్ పొగిడితే బాగుంటుందని విత్తనానికి ఉంటాడు వీళ్ళిద్దరూ ఆ పని చేయరు మనసులో మాత్రం ఎవరో మూడో వ్యక్తితోటి మా ఆయన ఆ డ్రెస్సులో బాగున్నాడేనో లేకపోతే ఈయనేమో మావిడ నాకు చాలా కన్సర్న్గా ఉంటుందని చెప్తాడు ఉపయోగం ఏంటి మీరిద్దరు మాట్లాడుకుంటే తెలుస్తుంది అలాగే వివాహ బంధం విచ్ఛిన్నం కావడానికి శృంగార జీవితానికి దూరంగా ఉండటం కూడా ఒక ప్రధానమైన కారణం ఇదేమవుతుందంటే బిడియంతోటో మొహాటంతోటో ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు తమ మధ్య ఆ మాటల ఎక్స్చేంజ్ తక్కువ ఈ ఎక్స్చేంజ్ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా అసంతృప్తిగా ఉన్నా అంటే ఆడవాళ్ళలో ప్రిజిడిటీ ఉన్నా మగవాళ్ళల్లో సిగరెట్స్ కలన ఉన్నా జరిగిపోతానే ఉంటుంది ఇద్దరు అసంతృప్తిగా ఉంటారు ఇలాంటివి అవన్నీ ఉంటే వివాహమైన కొత్తలోనే మాట్లాడుకుంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఇలాగే అలాగే బయటపడేదానికన్నా మొదట వివాహమైన తొలినాళ్ళలోనే ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే చక్కగా మాట్లాడుకొని ఇబ్బందులు ఏమైనా ఉంటే డాక్టర్ను కౌన్సిలర్ను సంప్రదిస్తే ఆ విషయాలు చాలా చిన్న ఒక చిన్న ట్యాబ్లెట్ తోటో చిన్న మాటతోటో చిన్న అడ్జస్ట్మెంట్తోటో అయిపోయే వాటికి దాన్ని చాలా పెద్ద విషయం చేసుకుంటారు అలాంటివి చేసుకోకండి ఇలాంటి విషయాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత మీరిద్దరు మాట్లాడుకపోతే మూడో వ్యక్తి ఎవరు మాట్లాడతారు ఎవరితో మాట్లాడతారు మీరు అందుకని ఏంటంటే ఆ కాంపర్టబిలిటీ కలిగి ఉండండి పెద్దవాళ్ళు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను ఇక్కడ కోడి కథ చెప్తాను కోడి గుడ్లు పెడుతుంది పిల్లల్ని చేస్తుంది ఆ తర్వాత పిల్లల్ని చేసిన కోడి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే భయపడిపోతాం మగాళ్ళు మనం కూడా వెళ్ళలేము ఎందుకంటే కోడి లాగి తంతుంది గద్ద అనేది చాలా పవర్ఫుల్ అలాంటి గద్ద ఆకాశం నుంచి కోడి పిల్లల మీదకి వస్తే ఈ కోడి గద్ద మీద ఆకాశానికి ఎగిరి పోట్లాడుతుంది పిల్లి కుక్క ఏది కూడా పిల్లల కోడి జోలికి వెళ్ళవు కారణం అంత అగ్రెసివ్గా తన పిల్లల్ని కాపాడుకోవడానికి కోడి ప్రయత్నం చేస్తుంది అలాంటి ప్రయత్నం చేసిన కోడి తర్వాత కాలంలో ఏం చేస్తుందో తెలుసా ఆ పిల్లలు ఎదిగిన తర్వాత మళ్ళీ అలవాటు కొద్ది తల్లి దగ్గరికి వెళ్తే లాగి తంతుంది నా దగ్గర రావద్దు మీరు పక్కకి వెళ్ళిపోండి అని ఆ తర్వాత కోడి బతుకు కోడిది పిల్లల బతుకు పిల్లలది అలాగే మీ పిల్లలకు కూడా మీరు వివాహం చేసిన తర్వాత ప్రతి దానిలో ఫోన్ చేసి పొద్దున్నే కూర ఉండే మధ్యాహ్నం మీ ఆయన ఏం చేశాడు ఇలాంటి దుకాణాలు పెట్టకండి మీరు యోగక్షేమాలు అడగటం కూడా అవసరమైన వరకు తప్ప అనవసరంగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకండి ఈ జోక్యం వల్ల ఏమవుతుందంటే మీ అతి జోక్యం వల్ల వాళ్ళ మధ్య వివాహ బంధానికి విచ్ఛిన్నం అవడానికి బాగా కారణం అవుతుంది అలాగని చెప్పి మునిగిపోతుంది నీ బిడ్డ అంటే నువ్వు కాపాడుకోవటం నీ కొడుకు మరీ నాశనం అయిపోతుంది అంటే కానీ ఎప్పుడన్నా మీరు ఎలాంటి విషయాల్లో మాట్లాడవలిస్తే మీ కోడల తరఫున మీ అల్లుడి తరఫున మాట్లాడండి తప్పితే మీ వాళ్ళ తరఫున మీరు మాట్లాడొద్దు అలాగని చెప్పి కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ కేసుల్లో ఏంటంటే పూర్తిగా పాపానికొని వదిలేస్తారు అలా వదిలేసినా ఇబ్బంది దీని బ్యాలెన్స్ అయితే ఆ సెన్ అది ఆ సెన్సిటివిటీ కలిగి ఉండి ఎలా ఉండాలో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా పిల్లలు పిల్లలుగా ఉంటే సమస్యలు చాలా వరకు మరుగున పడిపోతాయి పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ అనేది పైనుంచి ప్రవహిస్తుంది నీటి ప్రవాహం లాంటిది నీరు అనేది పైనుంచి కిందకు పోతుంది కానీ కింద నుంచి పైకి రాదు మీ ప్రేమ మీరు ఇవ్వడం తప్ప పిల్లలకి మీరు ప్రేమను ఆశించొద్దు అది కాదు సృష్టిలో అలా లేదు సృష్టిలో వాళ్ళు వాళ్ళ పిల్లల పట్ల చూపిస్తారు ప్రేమ తప్ప ఈ పిల్లలు ఆ తల్లిదండ్రుల దగ్గర ప్రేమ చూపించాలి మీరు అర్థం చేసుకోండి అది నేచర్లో లేదు వాళ్ళు మీ ప్రేమ చూయించరు వాళ్ళు చూపించే ప్రేమ బాధ్యతలాగా వాళ్ళకి బరువులాగా అనిపిస్తుంది అందుకని మీ బతుకు మీరు బటుకు అలవాటు చేసుకోండి మీ పిల్లలకి అన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కాపురాల్లోనో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆశించకండి మీరు వయసులో ఉన్నప్పుడే మీరు పిల్లల్ని కనేటప్పుడే మా పిల్లలు ఏదో మమ్మల్ని చూస్తారు అనుకునే భావన నుంచి బయటకు వచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి మా బతుకు మేము బతుకుతాం అనే పద్ధతిలో ఉండండి క్రూరంగా ఉండకండి చాలామంది దయగల మనుషులు కూడా ఇలాంటి విషయాల్లోకి వచ్చేటప్పటికి తన కొడుకు అన్యాయం జరిగిందనో తన కూతురికి అన్యాయం జరిగిందనో చాలా ఇర్రేషనల్గా చాలా క్రూరంగా ఉంటారు చట్టాలను ఆశ్రయించడం పోలీసులని కౌన్సిలర్లని పక్క వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు స్కీమాటిక్గా ఆలోచించడం వీటి వల్ల వర్కౌట్ కాదు ఉపయోగం లేదు మీరు అర్థం చేసుకోండి చాలామంది ఏదో విడాకులు తీసుకొని ఉద్ధరించుకుందాం లేకపోతే తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందామనో ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు తర్వాత జీవితంలో చూసుకుంటే అయ్యో మొదటి వివాహ బంధంలోనే ఉంటే చాలా బాగుండేది అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్నానని ఇబ్బంది పడేవాళ్ళు బాధపడేవాళ్ళు చాలామందిని మీ సొసైటీలో చూస్తుంటారు అలాంటి దాకా రానివ్వకండి ఇందులో మూడు స్టెప్పులు ఫార్ములా నేను ఒకటి అనుకుంటాను దాన్ని పాటించండి మొదటి స్టెప్ ఏంటంటే వివాహానికి ముందే మీరు డిసైడ్ అవ్వండి మీకు చెప్తారు కదా వివాహంలో నాతి ఇలాంటి మంత్రాలు చెప్తారు కదా అది స్త్రీలైనా పురుషులైనా మంచి చెడ్డైనా నేను వివాహ బంధంలో కంటిన్యూ కాగలను కంటిన్యూ అవుతాను నేను నా మనిషితో ఉంటాను ఏదైనా ఇబ్బంది వచ్చినా అడ్జస్ట్ అవుతాను అవ్వాలి అని మీరు మాటల ద్వారా మీ మీ భావాలను వ్యక్తీకరించుకొని ఆ ప్రకారంగా నిజాయితీగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం ఏం ఇవ్వగలం మనం ఏం కోరుకుంటున్నాం మనం ఏం పొందుతాం ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఉన్న తర్వాతే పెళ్ళి అనే మాట పెట్టుకోండి ఇలాంటి విషయాల్లో క్లా క్లారిటీ ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లల్ని కనకండి మన సొసైటీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక వయసు రాగానే ఎప్పుడు అంటారు వాళ్ళు అన్నారని చెప్పి మీరు చేసుకోకండి దానిలో ఎవడగలుగుతామా లేదా అని చూసుకోండి ఇది ఒక స్టెప్ అయితే రెండే స్టెప్ వచ్చేటప్పటికి పిల్లల్ని కంటాం పిల్లల్ని అనేది తొందరపడి పొరపాటును కూడా పిల్లల్ని కనకండి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో వెయిట్ చేయండి వెయిట్ చేసి మీరు బాగా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని అవకాశం ఉన్నంతవరకు ఒక పిల్ల పిల్లడితో సర్దుకోండి లేదు మీకు మరీ ఇష్టం ఉంటే ఇంకో వాళ్ళకి కన్నా కానీ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని చూసుకునే వెసులుబాటు మీ ఆవిడ పర్మిషన్ తీసుకోకుండా పిల్లల గురించి మగవాళ్ళు అసలు అడగటానికి రైటే లేదు ఎందుకంటే పిల్లకనేది బాధ్యత తీసుకునేది ఆడవాళ్ళు కాబట్టి ముందే వివాహానికి ముందే నీకు పిల్లల్ని కంటే ఇష్టమేనా ఒకళ్ళకు కంటమా ఇద్దరిని కంటమా ఇలాంటి విషయాలు చర్చించి వాళ్ళు ఒప్పుకున్నా కానీ తర్వాత మళ్ళీ కూడా ఆ మొదటి కిడ్డు రెండో కిడ్డు ప్రతిసారి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడ్డ తర్వాత మీరు పిల్లల్ని కానీ కార్యక్రమం మొదలు పెట్టండి అంతేగాని వా కొంతమంది ఆడవాళ్ళు బై డీఫాల్ట్ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించలేరు ఎక్కువగా వాళ్ళు కేర్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు కేర్ చేయాలని ఉంటుంది వాళ్ళకి ఆ జీన్ ఉండదు అలాంటిది అర్థం చేసుకొని అది ఆడవాళ్ళ సబ్జెక్టు కనాలో కనకూడదు అనేది వాళ్ళకు వదిలేయండి అంతేగాని మీరు రుద్దకండి మీరు రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి ఎందుకంటే మనం మగాళ్ళం కాబట్టి మనకు వాయిస్ ఉంది కాబట్టి లేదు మనం రూపాయి సంపాదిస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు చాలా విషయాల్లో తగ్గి సర్దుకొని ఉంటారు ఆ సర్దుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది అంతా ఎప్పుడొకప్పుడు వరదలాగా మీ మీద పడుతుంది ఆ తర్వాత మీ జీవితం దుర్భరం అవుతుంది కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి అలాగే స్త్రీలు కూడా మగాడు బయటికి వెళ్ళి చేస్తాడు వాడికి ఇబ్బందులు ఏదో ఉంటాయి అర్థం చేసుకొని నా మొగుడే కదా నా నన్ను ఒక మాట అంటే ఏంటి అని అనుకున్నా కానీ తర్వాత చెప్పండి ఆ మాట వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారు మీ ఆత్మాభిమానం ఎంత దెబ్బతిందో ఇలాంటి విషయాలు మాట్లాడుకోండి అత్త మీద కోపంతోటో లేకపోతే మామ మీద కోపంతో పక్కింటి వాళ్ళ కోపంతో మొగుడికి నరకం చూపించుకోండి ఇంకో విషయం ఏంటంటే ఏదైనా చిన్న విషయం రాగానే వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు శృంగారానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు మీరు శృంగారానికి దూరంగా ఉండటం వల్ల జరిగేది ఏంటి ఏం జరుగుతుంది అంటే ఇంకా తర్వాత మీ మధ్య ఎడం పెరగటం తద్వారా ఇంకా దూరం అయిపోవటం జరుగుతుంది దానికి దానికి దీని దీనికి అన్నట్టు ఉండండి కానీ మీ భావాలు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా చెప్పండి చెప్పి సాధించుకోండి కూర్చోబెట్టి వైనంగా చెప్తే ఎంత మొద్దు మనిషి అయినా కానీ అయ్యో నా భార్య కదా అని అర్థం చేసుకోగలుగుతాడు ఇతను అర్థం చేసుకోలేడు ఇతను చాలా గట్టి మనిషి ఇతను మూర్ఖంగా ఉంటాడు అనుకుంటే ఈ విషయం మీకు పెళ్లికి ముందే మాట్లాడుకోవడం వల్ల చాలా కాలానికి తెలుస్తుంది ఆ తర్వాత పిల్లల్ని కనముది ముందైనా సరే ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఆ వివాహాన్ని కంటిన్యూ చేయండి అంతేగాని పిల్లలు బుట్టిపోయిన తర్వాత మాత్రం ఎట్టు పరిస్థితులు విడిపోవడానికి ప్రయత్నం చేయొద్దు నిజమైన దుర్భర జీవితం ఉంటే నాకు తెలియదు నేను చెప్పలేను ఆ విషయం కానీ సాధ్యమైనంతా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మీరు మీరు విడాకులు తీసుకుంటే ఆ పిల్లల జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుంది తరతరాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఒక కుటుంబంలో ఒకళ్ళు విడాకులు తీసుకుంటే దాని ఆదర్శంగా ఇంకోళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కుటుంబ బంధంలో ఉన్నప్పుడు నుంచే విలువ మన సొసైటీ ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ తేడా ఉంటుంది ముందు అందరూ కూడా ఏదైనా మీరు సానుభూతి మాటలు చెప్పినప్పుడు అందరూ కూడా ఓహోహా ఆహా అంటారు తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండేటప్పుడు వీళ్ళలో ఎవరు సపోర్ట్ చేయరు మీ బా మీ ఆయన నిజంగా అంత క్రూరుడు మూర్ఖుడు కాడేమో ఒకసారి చెక్ చేసుకోండి మాట్లాడండి చెప్పుకోండి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని ఏదో ఏముందిలే అని తేలిగ్గా తీసుకోకుండా వాళ్ళ విలువ గమ గమనించి మీ ఇంట్లో వాళ్ళే కదా అని వాళ్ళని తృణీకరణ చేయకండి వాళ్ళకి ఎంత విలువిస్తే మీకు అంత విలువ ఎవరైనా పరస్పరం మా ఆయన చాలా గొప్ప అంటే గొప్ప మా ఆయనది ఏమి ఉందంటే మీ ఆయనది ఏమీ ఉండదు అలాగే మా ఆవిడ చాలా గొప్ప అంటే మీ ఆవిడ గొప్ప మా ఆవిడది ఏముందిలే అంటే ఏముండదు మీరు సృష్టించుకునే విధంగా ఉంటుంది రాయిని తీసుకెళ్ళి గుళ్ళో పెడితే దేవత కింద కాళ్ళ కింద వేసి తొక్కితే మామూలుగా బండరాయి అలాగే మన మనుషుల మధ్య కూడా మీరు ఎవరినైనా ప్రతిష్ఠించి ఆరాధించి వాళ్ళని చేస్తే వాళ్ళు అవుతారు మీరు వాళ్ళకి విలువ అయిపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు పనికి మాలోళ్ళు అయిపోతారు అది వాళ్ళకి విలువించి పూజించి గౌరవించుకుంటారా లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి డస్ట్లో అనేది అది మీరు ఆలోచించుకోండి వివాహ బంధంలో ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా దూరంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా కనిపిస్తారు దగ్గరగా వచ్చినప్పుడు లోపాలు బయటపడతాయి ఇప్పుడు మీరు ప్రస్తుత వివాహ బంధంలో లోపాలు ఉన్నాయని మీరు దూరంగా వెళ్ళి బయట ఎవరో వ్యక్తికి ఆకర్షణకు లోనై అక్కడేదో మీకు ఒరుగుతుందని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకన్నా పెద్ద లోపాలు బయటపడే అవకాశం ఉంది అవతల వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న రెస్పెక్ట్ బయటికి వెళ్తే ఇస్తారంటే అది ప్రశ్నార్థకమే ఇలాంటి విషయాలు గమనించండి సరే నాకు తెలిసిన అభిప్రాయాలు నా అనుభవానికి వచ్చినాయి నాకు తెలిసినవి మీతో పంచుకుంటానికి నేను ఈ వీడియో చేశాను అయితే దీన్ని సర్వజనీనంగా అందరికీ ఒకటిగా మీరు ఆలోచించకుండా మీ పరిస్థితులకు తగ్గట్టు కొంచెం దయా సానుభూతి మనుషుల పట్ల సద్భావంతో అక్కడ ఉన్న మీ పరిస్థితులను బట్టి మీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నమస్తే